అమలు పైన మా ఫ్లాట్ లో అలుగులు తెరవాలి, ఉరుగు నీరుతో నిండిపోయిన చెరువును బయటికి వదలాలి, నీరు భూములు తెరవాలి. అన్యాయంగా ఆక్రమించిన మా ఫ్లాట్లు, చెరువు కబ్జా చేసిన మా ఫ్లాట్లు. అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతలు జేఏసి చైర్మన్ చిరునామా సత్యనారాయణ నా పేరు. మా ప్లాట్లన్నీ కాడ చెరువు నీటిలో మునిగిపోయినాయి. 5,000 కుటుంబాల ఆస్తులు, 20 లేఅవుట్లో ఉన్న ప్లాట్లన్నీ కాడ ఈ పెద్ద చెరువు మురుగు నీటిలో నిండిపోయినాయి, మునిగిపోయి ఉన్నాయి. మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. మా యొక్క ఆస్తులు మాకు రావాలి. ప్రభుత్వం వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము మా స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకుని బ్యాంక్ లోన్లు పొందేలాగా మీరందరూ కాడ, ప్రభుత్వం వారు అందరూ కాడ, అన్ని డిపార్ట్మెంట్ల వారు కాడ మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజం ప్రభుత్వం నుంచి కాడ 93 ఎకరాలు మాత్రమే. అన్ని రికార్డుల్లో, రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో, మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది. ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము. ప్రస్తుతానికి ఈ చెరువు 465 ఎకరాల్లోనే మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో 100 ఎకరాల చెరువు ఉంటే అక్కడ 50 ఎకరాలు, 5 ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం విభిన్నంగా అమీన్పుర పెద్ద చెరువు మా ఆస్తులన్నీ కబ్జా చేసింది. 93 ఎకరాల చెరువు వల్ల ఈరోజు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కాడ ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. మేము గత 8-9 నెలల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము. కలెక్టర్ మేడం గారికి, అందరి మంత్రులకి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రి శ్రీధర్ బాబు గారికి, ఇట్లా అందరికీ కూడా మేము విన్నవించుకున్నాము. వాళ్ళందరూ కూడా ఇట్టి విషయాన్ని పరిశీలిస్తాము అని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు ఏ విధంగానూ పురోగతి లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా మా సమస్య అలాగే ఉన్నది. కలెక్టర్ మేడం గారికి 10 సార్లు విన్నవించుకున్నాము. కావున మేము శాంతియుతముగా నిరసన తెలియజేస్తూ మా సమస్యను ఇంకా ఉధృతం చేయాలని ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం, 30 రోజుల నిరసన కార్యక్రమం చేపట్టాము సభ్యులు అందరము కలిసి. దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఈ విషయము సీఎం రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చేరాలని మేము సర్వదా కోరుకుంటున్నాం. నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి అండి. నేను అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బదులు జేఏసీ నుంచి మాట్లాడుతున్నాను. ఇవి 1984లో కొనుక్కోవడం జరిగిందండి. సుమారుగా మా 5,000 కుటుంబాలు, ఒక్కొక్కరము కూడా అప్పుడు 500 నుంచి 1,500 జీతాల మధ్యలో ఉన్నప్పుడే రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నామండి. ఈ కొనుక్కున్న ప్లాట్లన్నీ కూడా పంచాయతీ అప్రూవ్డ్, హుడా అప్రూవ్డ్, ఆ తర్వాత హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో అప్రూవ్డ్ ప్లాట్లలోనే మేము కొనుక్కున్నాము. రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేసింది. ఈవేళ 93 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువుని 465 ఎకరాలకి వ్యర్థ జలాలతో నింపి ఈ చెరువు అంతా కూడా ఎఫ్టీఎల్ 465 ఎకరాలు అని చెప్పి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యాస్పదం. ఈ విషయంగా మేము రంగనాథ్ గారికి విన్నవించుకున్నప్పుడు ఆయన లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నింటి పిలిపించి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పిలిచి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉండడం జరిగింది. సో కాబట్టి మేము మీడియా మిత్రులు కోరేది ఏంటంటే ఇక్కడ అంతా కూడా బీదాబిక్కి ఫ్యామిలీలన్నీ కూడా రూపాయి పోగు చేసుకున్నటువంటి ప్లాట్లు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు, వాళ్ళ పిల్లల చదువులకు ఉపయోగపడతాయని చెప్పేసి ఆశతో మేము ఉంటే అవి కాస్త ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కోరుకునేది ఏంటంటే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయగలందుకు సహాయం చేయగలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. 1986 నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా ఉడాలి
ప్రకారంగా 2-3 లేఅవుట్లైనాయి, మొత్తం 20 లేఅవుట్లు వాళ్ళు. ఇందాక మా సోదరులు అందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము. కానీ ఇక్కడ 93 ఎకరాల 15 గుంటలు చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2016లోనే తీసుకున్నాను. అప్పుడే 93 ఎకరాలను ఇవ్వడం జరిగింది. అటువంటి చెరువుల్లో ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని 100 పోళ్ళు ఉన్నాయి. మరి చెరువు నీటిలో కరెంటు పోళ్ళు ఎలా వేశారు, నీళ్లుండగా తవ్వి ఎలా వేసి ఉంటారు, అది ఒకసారి మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి. ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది. సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి, ఈ విధంగా 93 కాస్త 465 అవుతుంది అని చెప్పేసి. అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టేసేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది, కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తుందో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాలు కిందకు వదిలితే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఈ విషయంగా మాకు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇటు రంగనాథ్ గారు తప్పకుండా న్యాయం చేస్తారు అని చెప్పేసిందనేసి వారి మీద మంచుతో ఆశలు పెట్టుకొని ఉన్నామండి మేము. వారే మాకు శరణ్యం. మీరందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాం.